ఏమిటంటే ఒక రోజున ఒక పెద్దయన పేపర్ చూసి ఒక వార్త చూశాడు, ప్రపంచంలో భయంకరమైన ప్రపంచంలోనే భయంకరమైన ఒక మృతి వ్యాపారి మరణం అని పేపర్ లో ఇట్టి. ఇది ఏమిటంటే తన గురించే. ఆయన ఏం చేశాడంటే రైతులు అనుకున్నాడు, ఆ యొక్క గన్ పౌడర్ అనుకున్నాడు. ప్రపంచంలో ఇంతమంది నేను చంపుతుంటే నన్ను ఈ రకంగా మాట్లాడతారని చెప్పేసి ఆయన ఒక డిక్లేర్ చేశాడు. ఆయన సంపాదించిన డబ్బు కాదు సార్, నోబుల్ కార్డ్, ఆల్ కార్డ్ నోబుల్, ఆయన పేరు మీద నోబుల్ అవార్డు డిక్లేర్ చేశాడు. ఈ మహానుభావుడు ప్రపంచంలో మొట్టమొదటిగా సామాన్యుడు అయినా కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు సేవ చేసే ఆరోగ్య ప్రధానిగా ఉన్నాడు. కాబట్టి మీరు ఏ రికమెండ్ చేస్తారో ప్రభుత్వానికి, ఈ యొక్క ట్రీట్మెంట్ ని ఏ రకంగా మీరు ముందుకు తీసుకెళ్తారో మీరు ఎంపీగా, మీ జీవితం కూడా ధన్యవాదాలు కోరుకుంటూ మీరు మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రెండు మూడు విషయాలు మాత్రం చెప్పాలనుకున్నాను. నేను ఇదివరకు ఐఏఎస్ ఆఫీసర్ అనే విషయం చాలా మందికి తెలుసు. ఇక్కడ ఈ దైవాన్ని తర్వాత నేను ఐఏఎస్ విడిచిపెట్టి వచ్చిన తర్వాత నాకు ఈ దైవాన్ని నేను ఎంపీకి కూడా అయ్యాను. మీకు మరొకసారి మనం తెలియజేస్తూ ఈరోజు సాధారణంగా గత 4 సంవత్సరాలుగా మేము రాజకీయ సభలకు అలవాటు పడిపోయి ఆ శబ్దాలు ఆ బోర్డులు అవన్నీ విని అయ్యో ఎప్పుడైపోద్దా రాజకీయ మీటింగ్ అనుకునే సమయంలో ఇంత చక్కని ప్రశాంతంగా అందరూ చక్కగా కూర్చుని అంత చక్కగా వింటుంటే వీరు మీరు మాచినేని రామకృష్ణ గారు గారు మన కొరకు ఇలాంటి ఉచిత సలహాలు ఇస్తున్నారంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. నా తరపున మనందరి తరఫున కూడా వారి చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నా. ఇలా ఒక ముఖ్యమైన సమస్య మీద చాలామంది మనం తెలుసుకోము. ఆరోగ్యం ఎంత ముఖ్యమైన విషయమో చాలామంది మనం తెలుసుకోము. కానీ వారు ఈ విధమైన చక్కని సలహాలు ఒక సాధారణమైన మనిషికి అర్థమయ్యేటట్టుగా చెప్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. అందుకే వచ్చిన వెంటనే నన్ను మాట్లాడమంటే వారి గురించి నేను చాలా చోట్ల విన్నాను, పత్రికల్లో చదివాను, అన్ని చోట్ల, కానీ ప్రత్యక్షంగా వినడానికి అవకాశం వచ్చినప్పుడు లేదండి మీకు కొద్దిసేపు విన్న తర్వాత నేను మాట్లాడతానని చెప్పాను. ఇప్పుడు కూడా మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నానంటే దయచేసి క్షమించాలి. వారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడితే మీరెవరు ఉండరేమో అందుకని చెప్పి నేను కోరాను తప్ప నాకు వేరే ఉద్దేశం ఏమీ లేదు. అంత చక్కగా మాట్లాడుతున్నారు. నేను 1-2 వయసులో కూడా పెద్దవాడిని కనుక